స్వాగతం. పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గెలుపుకు తాము కూడా శక్తివంచన లేకుండా పనిచేశామని, ఇప్పుడు అధికారిక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీకి చెందిన తమను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమని, అసలు ఇక్కడ టీడీపీ కౌన్సిలర్లో ఉన్నట్టు తెలియదని తహసీల్దార్ చెప్పడం చాలా విడ్డూరంగాను అగౌరవంగాను ఉందని పిఠాపురం మున్సిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ లో ఒక కిరాణా షాప్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం సరుకులు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ప్రారంభోత్సవానికి తమకు ఆహ్వానం లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు అల్లవరపు నగేష్ మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు రాయుడు, శ్రీను, కొల్ల బూగురుబాబు, టీడీపీ నాయకులు నల్ల శ్రీను, రాయవరపు తిరుమలరావు, వరద సతీబాబు ఉన్నారు. పగ్గాలు చేపట్టింది. ముఖ్యంగా ఫ్యూల్ సప్లై సంబంధించి మా జనసేన సంబంధించిన నాదెండ్ల మనోహర్ గారు ఈ ఫ్యూల్ సప్లై శాఖ మంత్రిగా నియమింపబడ్డారు. వారి సారథ్యంలో మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు టోటల్గా ఈ ఫ్యూల్ సప్లైస్ ప్రక్షాళన ప్రారంభమైంది. మీరు గత 4 రోజులుగా చూస్తున్నారు, మా నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో అనేక గొడవలను తనిఖీ చేయడం, ఫేర్ షాపులు తనిఖీ చేయడం, ఈ సప్లై చేస్తున్నట్టు వస్తువులను తనిఖీ చేయడం కూడా మీరు అందరూ కూడా చూశారు. అందులో భాగంగానే ఇప్పటికే 185 రూపాయల మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా ఒక చిరు ప్రయత్నం అయినప్పటికీ కూడా సామాన్యుడికి బాధ్యతగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పి ముందు నుంచి చెప్తున్నాం. చిన్న చిన్న విషయాలైనా కూడా ఇవన్నీ కూడా ఎంతో ప్రభావితం చూస్తాయి. సామాన్యుడికి కనీసం 20 రూపాయలైనా వెలుసుబాటు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. తప్పకుండా దీన్ని మరింత ముందుగా తీసుకు అదేవిధంగా సన్నబియ్యాన్ని త్వరలోనే కూడా ఈ మార్కెట్లో నాకు తెలిసి 39.5 కానీ 40 రూపాయలు కానీ పెట్టి అది కూడా అమ్మబోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది. సామాన్యులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను అనుక్షణం కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని మా ఉప ముఖ్యమంత్రిగా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సారథ్యమైన చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా ఈ శాఖకు సారథ్యం నాదెండ్ల మనోహర్ గారికి కానీ ఈ విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మకమైన మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాన్యుడికి అందుబాటులో తీసుకురావడానికే మా ప్రయత్నం. అందులో తొలి ప్రయత్నమే ఈ కందిపప్పు ఈ రోజున 160 రూపాయల చొప్పున అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఉంటాయి, సామాన్యుడికి మరింత విరుసుబాటుగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెమ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.